ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళలో ఐ మీన్ ఇట్ ఈస్ పాసిబుల్ దట్ అంటే మేము నియర్లీ ఒక 2 మంత్స్ నుంచి ఈ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ జస్ట్ ఇన్ కేస్ సమ్ పీపుల్ మిస్ ఐ వాంట్ టు రిఫ్రెష్. సో ఇప్పుడు ద ఫండమెంటల్ కాన్సెప్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్ ఏంటంటే, ఇప్పుడు మీ ఫిల్మ్ ఇండస్ట్రీలో నేను మా ఫాదర్ ఒక సౌండ్ ఇంజనీర్ అన్నపూర్ణ స్టూడియోస్లో, అందుకని ఎంతో కొంత నాకు యాక్సెస్ ఉంది అంటే ఫిలిం పీపుల్ని కలవటానికి కానీ లేకపోతే వాళ్ళకి నేనేం చేయగలను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయడానికి ఫస్ట్ యాక్సెస్ ఉండాలి. యాక్సెస్ లేకపోతే మీరు ఎవరు చెప్తారు, గోడకు చెప్పలేదు కదా. సో బేసిక్గా ఆ టైంలో అలాగే, బట్ నేను ఐ హ్యాపెన్ టు బి లక్కీ ఇనఫ్ టు హ్యావ్ సమ్ కనెక్షన్, బట్ వాట్ ఎవర్, దాని తర్వాత నా మెరిట్ మీద వచ్చి ఉండొచ్చు, బట్ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఇన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడున్న మన టెక్నాలజీలో ఎవరో చీరాల్లో ఉండొచ్చు, ఎవరో ఎక్కడో బాపట్లో ఉండొచ్చు, ఇంకెక్కడో ఉండొచ్చు, వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది యాక్సెస్ అనేది లేదు. సో వాళ్ళకి ఒక ఇన్హెరెంట్ టాలెంట్ ఉన్నప్పుడు ఎనీ క్రాఫ్ట్లో, అది డైరెక్టరా, యాక్టింగా, మ్యూజిక్ డైరెక్టరా, వాట్ ఎవర్, ఆల్ దోస్ థింగ్స్, ఆ యాక్సెస్ అనేది ఎలా వస్తుంది? ఎందుకంటే ఇండస్ట్రీకి వాళ్ళ గురించి తెలీదు, మనకి వీ ఓన్ నో ది దోస్ టాలెంట్ అండ్ ఇండస్ట్రీ ఉంటుంది చెప్పేది. సో యువర్ ఫిలిం యాజ్ ఎ కాన్సెప్ట్ ఈజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ దట్ ఇన్ మై వ్యూ. అదేంటది, ఇప్పుడు మామూలుగా మనం యూ విల్ జడ్జ్ సంబడి బై వాళ్ళు ఒక షార్ట్ ఫిలిము లేకపోతే ఒక ఫిల్ము ఏదో చేశారు ఏదో సంథింగ్. సో ఇండస్ట్రీలో ఒక సినిమా తీసినప్పుడు యూజువలీ ద డిసిషన్ ఈజ్ మేడ్ బై వెరీ ఫ్యూ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద టైమ్ డైరెక్టరు, కొన్నిసార్లు మేబీ ప్రొడ్యూసర్. అలా 150 ఫిల్మ్ సంవత్సరానికి రిలీజ్ అవుతూ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 70-80% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది, ఇఫ్ నాట్ మోర్. అప్పుడు ఎందుకు నచ్చలేదు? ఆడియన్స్కి నచ్చలేదు. ఆడియన్స్కి ఎందుకు నచ్చలేదు? డైరెక్టర్ తీసుకున్న డిసిషను లేకపోతే అది కాస్టింగా, స్టోరీయా, లేకపోతే మ్యూజిక్ ఇలాంటి రకరకాల ఏదైతే ఆర్ట్స్ ఉంటాయో అది నచ్చక, అప్పుడు మన సినిమా తీసేది ఆడియన్స్ కోసం. ఆడియన్స్ ఆర్ కమింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద హోల్ థింగ్, బికాస్ సినిమా రిలీజ్ అయిపోయింది, ఇస్ నథింగ్ యూ కెన్ డూ అబౌట్ దట్. ఆడియన్స్ ఫస్ట్ నుంచి క్రియేటివ్ ప్రాసెస్లో ఎలా ఇన్వాల్వ్ చేయొచ్చు అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ ఫిల్మ్ కాన్సెప్ట్. అప్పుడు ఆల్ డిసిషన్స్, ఇప్పుడు నేను ఒక కాన్ఫిడెన్స్ తోటి ఒక డైరెక్టర్ని తీసుకున్నా, లేకపోతే ఒక డైరెక్టర్ లేకపోతే ఒక యాక్టర్ను ఏదో అంటే, అది నా అరగెన్సా, నా కాన్ఫిడెన్సా, లేకపోతే నాకున్న ఒక ఐ మీన్ దాన్ని ఏమంటారు, ఐ మీన్ ఒక మెంటల్ బ్లాక్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దెన్ లేటర్ రిలీజ్ అయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టు దట్ ఈస్ రిజెక్టెడ్ బై ది ఆడియన్స్. సో ఎవ్రీ కీ డెసిషన్, ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ బై ది ఆడియన్స్, అంటే సినిమా తీరడు, దే డోంట్ నో ద క్రాఫ్ట్ ఆఫ్ ద ఫిల్మ్, యూనో కీ డెసిషన్. అలాగా ఇప్పుడు నేను చూపించేది, నేను ఒక కంటెంట్ ఇచ్చాను, ఆ కంటెంట్ క్రిమినల్ గ్యాంగ్ ఒక క్రిమినల్ని రిక్రూట్, ఇంకొక గ్యాంగ్లో ఒక కొత్త అతన్ని రిక్రూట్ చేసుకోవాలి. ఆ రిక్రూట్ చేసుకునే ప్రాసెస్లో తనకి ఎలాంటి టెస్ట్ పెడతా, పబ్లిక్ వెబ్సైట్లో అది క్రియేట్ చేసి బేసిక్ కంటెంట్ రాసి అది వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు. కొంచెం కంటెంట్ అదే ఉండాలి, కానీ సెట్టింగ్ క్యారెక్టర్ డైలాగు ఇలాంటివన్నీ వాళ్ళ ఓన్ యూనిక్ ఇంటర్ప్రిటేషన్స్లో మార్చుకోవచ్చు అనేది ఆ టెస్ట్. సో ఇందులో మాకు వచ్చిన మోర్ దెన్ 400 సబ్మిషన్స్లో వి షార్ట్ లిస్టెడ్ 11, అండ్ ఇప్పుడు ఆ 11 ఫిల్మ్స్ అదే కంటెంట్లో బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడు మీరు చూస్తారు. అప్పుడేంటి, మీకు బెస్ట్ డైరెక్టరు ఎవరు అని తెలుసుకోవటానికి వేరే వేరే సినిమాలు అయితే వేరే వేరే సబ్జెక్ట్ మ్యాటర్ ఉంటుంది, వేరే వేరే షార్ట్ ఫిల్మ్ వేరే వేరే సీన్ ఉంటుంది. అదే సీన్ ఇది బెస్ట్ అని. సో ఇప్పుడు ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇవాళ రాత్రి మేము ఇదంతా ఆన్లైన్లో పెట్టేసి వీఆర్ గోయింగ్ టు కాల్ ఫర్ పోలింగ్. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఆఫ్ 2 వీక్స్ అంతా, ఆ 2 వీక్స్లో మ్యాక్సిమం పీపుల్కి ఏది నచ్చింది, ఏ పర్టికులర్ డైరెక్టర్ అది నచ్చింది అన్నది, హీ విల్ బికమ్ ద విన్నర్ ఆఫ్
this world film competition, and he will be given ఒరిజినల్ సీన్ నేను రాశాను వాళ్ళకి ఇచ్చేది. కానీ ఆ సీన్ ఆఫ్ కోర్స్ నేను కూడా డైరెక్టర్నే కాబట్టి నాకు ఎంతో కొంత ఒక విజువల్ ఉంటుంది, ఇలా ఇలా ఉంటుంది సమ్వేర్. అది ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన 11 మంది కూడా నాకన్నా బెటర్గా తీశారు, అందుకని నేను అలా సెలెక్ట్ చేసాను. నా సెలెక్షన్ ప్రాసెస్ అది. సో నాకున్న విజువల్ సో మై హోప్ ఇస్ దట్ ఆ టైంలో ఒక శివ అనే సినిమా ఒక కొత్త కుర్రోడు తీశాడు. అది సినిమా బాగా ఆడింది కాబట్టి ఆడి పేరు తెలిసింది అందరికి. సో అలా పేరు తెలియని వాళ్ళు ఇంకా ఎంతమంది టాలెంటెడ్ ఉన్నారు అనేది వాళ్ళని వేటాడి పెంకించి పట్టుకురావటం అనేది నా దురుద్దేశం. దీంట్లో ఆయన పట్టుకుని ఎవరు వాళ్ళు తెలిసే ముందు వాళ్ళని మేమే వాడేసుకుని తర్వాత వాళ్ళు ఎలాగో మమ్మల్ని తన్ని వెళ్ళిపోతారు కాబట్టి ఓకే, అది ఓకే. సో దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి డస్, యూనో. సో ఐ వాంట్ యూ టు సీ ఇట్. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇద్దరు మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చూడకూడదు, ఎందుకంటే వాళ్ళు ఏమీ డబ్బులు లేకుండా, ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా కేవలం వాళ్ళకి వాళ్ళు, వాళ్ళకున్న లిమిటెడ్ వాళ్ళకున్న ఏముంటుంది అని వాట్ ఎవర్ కాంట్రాక్ట్స్ ఫ్రెండ్స్ని అడిగారా ఇది అడిగారా అలా చేశారు. సో దిస్ ఈజ్ నాట్ సపోజ్ టు బి లుక్డ్ అట్ ప్రొడక్షన్ వాల్యూస్. ఇట్ ఈస్ ఓన్లీ సపోజ్ టు బి ఫర్ ద ఐడియా ఆఫ్ ద క్రియేటివ్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ యూ టు కీప్ ఇన్ మైండ్. సో ఇందాక నేను చెప్తున్నట్టు ఇంకో అంటే ఇప్పుడు కొన్నాటిలో అంటే ఇప్పుడు ఈవెన్ ద 11 డైరెక్టర్స్ వాళ్ళకు కూడా సపరేట్ అవుతారు నా దృష్టిలో, ఎందుకంటే వాళ్ళు తీసింది వాళ్ళు ఎంతో ఆలోచించి ఇది బెస్ట్ అనుకున్నప్పుడు వేరే వాళ్ళకి చూసినప్పుడు ఈవెన్ ఐ థింక్ దే విల్ బి సర్ప్రైజ్. ఇప్పుడు నేను సర్ప్రైజ్ అన్నట్టు, నేను ఎలా మిగతా 11 సర్ప్రైజ్ అయ్యాను, ఈచ్ ఆఫ్ దెమ్ విల్ ఆల్సో బి సేమ్ వే సర్ప్రైజ్. దే మై స్టిల్ లైక్ వాట్ దే షాట్ ద ఫస్ట్, అది ఓకే, దట్ ఈస్ ఓకే. బట్ ఆల్రెడీ నేను ఇద్దరు ముగ్గురిని కలిశాను అండ్ దే యాక్చువల్లీ లైక్ ద అదర్ ఫిల్మ్ బెటర్. So which is what the healthy competition in terms of that. I mean, this is not the end of the world. This is just like a beginning step they are taking. And with more experience, you will start more and more realizing. The second point is, now, in 400 pine submissions, if I had... కూడా ఫటీగ్ అయిపోతుంది ఎక్కువ ఎక్కువ చూస్తే. సో దేర్ ఫోర్ ఐ లిమిటెడ్. బట్ దాంట్లో కొంతమంది యాక్టర్స్ దొరికారు వేరే యాక్ట్లో, జనస్పెక్టర్ మేబీ డిఓపీస్. సో ద పూల్ ఆఫ్ టాలెంట్ అజీబ్ దెన్ మేనేజ్ టు గెట్ ఇన్ టు హిట్స్ ఇట్స్ హోల్డ్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఆఫ్ యువర్ ఫిల్మ్, యూనో ఆల్రెడీ అజీబ్ దెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు ఇంకోటి ఈ 11 డైరెక్టర్స్లో కూడా నేను ఆల్రెడీ 2 పీపుల్ ఐ సెలెక్టెడ్ టు గివ్ దెమ్ ఫిల్మ్స్, ఏది యువర్ ఫిల్మ్ అవుట్ సైడ్ జస్ట్ రెగ్యులర్ ప్రొడక్షన్, ఎందుకంటే ఐ వాజ్ సో ఇంప్రెస్ విత్ దెమ్. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ప్రాబ్లీ ద ఓటింగ్ సిస్టమ్, బికాజ్ ఆ పర్టిక్యులర్ దాన్ని వాళ్ళు ఎక్కువ కేర్ఫుల్గా చూస్తారు అన్న విషయం మీద ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ద నేమ్స్ ఆఫ్ దోస్ టూ. ఐ విల్ ప్రాబ్లీ సే ఇట్ ఆఫ్టర్ ద ఫైనల్ రిజల్ట్ కమ్స్ అవుట్. So I want you to see the films, but like I said, once again want to, yeah, same thing you do with the music directors and all crafts. Prasthanki only directors and music directors. Music directors may direct the cyclone perform. So not to see the production value once again. Indigandu meeru screen meedha eppudu chaala manchi production values tho chustaru kabatti aa alavatlo you might feel that there is something sound quality gaani పిక్చర్ క్వాలిటీ కానీ. సో అగైన్ వన్స్ అగైన్ వాంట్ రిమైండ్ ఓన్లీ లుక్ అట్ ద ఐడియా ఆఫ్ ద క్రియేటివ్. థ్యాంక్ యూ.